అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ అట, ఏం చేసావో ఫస్ట్ నీ నీ మీద వెళ్ళి రమ్మని చెప్పు, కమాన్ చౌరస్తాకు నీ అయ్యని రమ్మని చెప్పు, మీ అయ్యని రమ్మని చెప్పు, డే టు టైం ఫిక్స్ చేయి. మీ అయ్య దగ్గర నేనొచ్చి మాట్లాడతా. దళిత బంధు ఎంత మందికి ఇచ్చిండు, దళితులకు 3 ఎకరాలు ఎంత మందికి ఇచ్చిండు, బీసీలను ఎందుకు పొట్టగొట్టుకున్నాడు, అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంలో ఎందుకు తాచారం చేసిండు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేసిండు, ఈ చొప్పతిలో ఒక్కొక్కరి పేరు మీద 150,000 అప్పు చేసినటువంటి బిచ్చపత్తి చేసినటువంటి మూర్ఖుడు నీ అయ్యా నువ్వు, నీ కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకో, నే నోరు ఉంది కదని చెప్పి ఇంకా అహంకారంతో నీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నావు. కండ కౌరం తలికాకెక్కి ఏది వరతే అది మాట్లాడితే కరీంనగర్ లో అడుగు పెట్టని ఏమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. ఇలా అభివృద్ధి చేశాక నేను చేసిన అభివృద్ధి అక్క, కరీంనగర్ నుంచి వరంగల్, కరీంనగర్ వరంగల్ రోడ్డుకు ఇలా నేను 2,100 కోట్లు పట్టుకొచ్చిన, మీరు టికెట్ ఇచ్చిన మేధావి రోజు వరంగల్ పోతారు కదా, ఆ పైసలు ఎవరు తెచ్చిండో ఆ మేధావిని అడుగుంటే కూడా నీ అయ్యనని చెప్పు. కరీంనగర్ జగిత్యాల రోడ్డు నీ చెల్లెస్తుంది, నువ్వు ఊకేస్తావు, నీ చుట్టపొడ కోసం వస్తావు కదా. కరీంనగర్ వరంగల్ రోడ్డుకు 2,100 కోట్లు రూపాయలు నేను పట్టుకొచ్చినా, నీ అయ్య పట్టుకొచ్చిందా, నీ తాత పట్టుకొచ్చిందా చెప్పు. ఎలుగుతుంది సిద్దిపేట రోడ్డు మీ బావ ఊకే పోతాడు, ఇలా 500 కోట్లు నేను పట్టుకొచ్చి రోడ్డు వేస్తున్నా, నీ అయ్య పట్టుకొచ్చిందా, నీ తాత పట్టుకొచ్చిందా చెప్పు. కరీంనగర్ లో తీవ్రపల్లికి 154 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చినా, ఇలా పోయి అక్కడ ప్రాంత ప్రజలు అడుగు నీవుచ్చినవా ఎవడిచ్చినో ఒకసారి చెప్తారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చినా, ఇవాళ 12B స్టేట్ శాతం అనే సరికి నేను పట్టుకొచ్చినా, ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమస్ హోదా నేను పట్టుకొచ్చినా, గ్రామీణ సడక్ యోజన పైసలు నేను పట్టుకొచ్చినా, సిఆర్ఎఫ్ పైసలు 219 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చినా, ఇలా ఎవరు పట్టుకొచ్చినో ఒక్కసారి కేసీఆర్ కొడుకు చెప్పాలి. కేసీఆర్ కొడుకు.